నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రాజరాజేశ్వరి రాజశ్యామల అమ్మవారి ఉపాసకురాలు జ్యోతిష్య రత్న జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితరాలు సురంపుడి భానుకోటేశ్వరి అమ్మ మాట్లాడేద్దాం అయితే ఈ జనవరి నెల మొత్తం కూడా ద్వాదశ రాసుడికి ఎలా ఉండబోతోంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ జై శ్రీరామ్ నమ శ్రీ గురు నమ అమ్మ అయితే ప్రతి నెల కూడా మనకి ఎలా ఉండబోతోంది మన రాశి ప్రకారం మనం చేయవలసిన రెమెడీస్ ఏంటని తెలుసుకుంటే ఇంకా మరింత బాగుంటుంది కదా సో ప్రతి ఒక్కళ్ళకి చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం ఇది అయితే అలా ఈ జనవరి నెల మొత్తము కూడా ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది ఒక్కసారి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ వినమ్మా అలాగే జనవరి ముందు అది మనం తెలుసుకోవడానికి ముందుగా ఈ మాస ఫలాలు మనకి ఎక్కువ అంటే తొందరగా ప్రయాణం చేసే గ్రహాలని మనం తీసుకుంటాము ఇప్పుడు సంవత్సర ఫలాలేమో గురువు శని రాహుకేతువుల ఆధారంగా తీసుకుంటాం మిగిలిన గ్రహాలు మనం మాస ఫలాల్లో చూస్తాం అంటే రవి శుక్రుడు బుధుడు కుజుడు వీళ్ళందరినీ మనం మాస ఫలాల్లో మనం తీసుకుంటాం అయితే ఈ నెల గోచార గ్రహస్థితిలో ఒకసారి తెలుసుకుందాము ఈ నెలలో ఒక చిన్న యోగం కూడా ఉంది అది కూడా మనం తెలుసుకుందాము గోచరంలో గ్రహాలు మనకి మేషరాశిలో గురు భగవానుడు ఉన్నాడు కేతు భగవానుడు కన్యా రాశిలో ఉన్నాడు శుక్రుడు వృచ్చిక రాశిలో ఉన్నాడు కుజ బుద్ధ రవులు వీళ్ళు ముగ్గురు ధనసు రాశిలో ఉన్నారు అయితే సూర్యనారాయణ మూర్తి ఈ నెల పదిహేనో తారీఖు నుంచి మకర రాశిలోకి వెళ్ళిపోతారు కుంభరాశిలో శనేశ్వరుడు ఉన్నాడు మీనరాశిలో రాహు భగవానుడు మనకి పదిహేనో తారీఖు నుంచి గ్రహమాలిక యోగం స్టార్ట్ అవుతుంది పదిహేనో గ్రహమాలిక యోగం అంటే గ్రహాలన్నీ వరుసగా ఏ అన్ని రాసుల్లో అంటే ఐదు రాసుల్లో ఉంటున్నాయి వృచ్చిక రాసం మొదలుకొని మీనరాశి వరకు ఇది ఐదు రాసుల్లో ఉంటున్నాయి అయితే పంతొమ్మిదో తారీఖు వరకు వృచ్చిక రాశి నుంచి మీనరాశిలో గ్రహ మాలిక యోగం ఉంది ఎప్పటి నుంచి పదిహేనో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు వరకు మళ్ళీ పంతొమ్మిదో తారీఖు నుంచి అప్పుడు కూడా గ్రహమాలిక యోగం ఉంది అప్పుడు ధనుసు రాశి నుంచి మీనరాశి వరకు ఉంది అయితే గ్రహమాలిక యోగం పర్టికులర్ రాశుల్లో పట్టి పడినప్పుడు ఒక్కొక్క రకమైన విశేషం ఉంటుంది ఆ విశేషం ఏంటంటే జాన్వి ఇప్పుడు మనకి నవమస్థానం నుంచి వెయ్యి స్థానం వరకు గ్రహమాలిక యోగం ఈ నెలలో మధ్యలో ఉంది కాబట్టి వృత్తి వ్యాపారాల్లో అందరికీ గుర్తింపు రాణింపు ఉంటుంది అందరూ కూడా డబ్బులు సేవ్ చేసుకుందాం అన్నది ఎందుకంటే శనీశ్వరుడు కుంభరాశిలో ఉన్నాడు కాబట్టి ఆలోచన కలిగిస్తాడు అలాగే మోక్ష సాధన కావాలనుకున్న వాళ్ళకి దానికి కూడా అవకాశం చక్కగా ఉంది ఎక్కడ ఏ ఏ రాశి కూడా ఖాళీ లేకుండా ఉండడం వల్ల ఇప్పుడు ఈ గ్రహ యోగం ఇచ్చే ఫలితాలు ఇది మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంది అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఓకే ఇప్పుడు ఉన్న గ్రహ మాలిక యోగం ప్రసాదించే విశిష్టత అయితే మనం ద్వాదశ రాశుల వాళ్ళకి ఒక్కొక్క పాయింట్ దీని పరంగా తెలుసుకుందాం సో ముందుగా రాశి వరకు ఎలా ఉంచు మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ జనవరి మాసంలో కొన్ని కొత్త పనులు చేసే అవకాశం ఉంది ఈ కొత్త పనులు ధర్మ స్వీకారం చూడతారు ఆ ఏదన్నా టెంపుల్ కు వెళ్ళడం కావచ్చు అంటే ఎప్పుడు రెగ్యులర్ గా వెళ్లే టెంపుల్ కాకుండా ఏదైనా దూర ప్రాంతంలో ఉన్న టెంపుల్ కొనడం కావచ్చు లేదా గెట్ టుగెదర్స్ కావచ్చు ఫంక్షన్స్ కావచ్చు ఇంట్లో శుభకార్యాలు కావచ్చు వీటిల గురించి ప్రణాళికలు వేసుకోవడం లేదా హౌస్ కొనాలనుకున్న దాని గురించి ప్రణాళికలు వేసుకోవడం విదేశాలు వెళ్లాలనుకున్న దాని గురించి ప్రణాళికలు ఇలాంటి వాటి అన్నిటికీ ఈ మాసం చాలా బాగా ఉంది అంటే వాళ్ళు ఆటోమేటిక్గా వేస్తారా వేస్తే ఇంకా బాగుంటుంది అంట వేస్తారు వాళ్ళ జన్మజాతకం సపోర్ట్ చేసి ఈ వీటిలో మనం తెలిసిన అంశంలో అన్ని కాకపోయినా ఏదో ఒక దాంట్లో అయితే గా ఉంటుంది జానవి ఏదో ఒక దాంట్లో ఒక అడుగు అయితే వేస్తారు సో దాన్ని అది బాగా సాగుతుంది అని చెప్పాలి ఇప్పుడు మనం తెలుసుకున్న అనే దాంట్లో అంటే తెలుసుకున్న సెగ్మెంట్స్ లో ఏదో ఒక దాంట్లో స్టెప్ పడుతుంది అది వాళ్ళకి విజయవంతంగా కూడా అవుతుంది ఇప్పుడు కాలం కలిసి రావాలంటారు కదా ఇది కలిసి వచ్చే కాలం వాళ్ళకి ఈ విషయంలో ఎస్పెషల్లీ పదిహేనో తారీఖు తర్వాత నుంచి వీటన్నిటికీ కూడా స్కోప్ ఎక్కువగా జనరేట్ అవుతూ మేష మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఓకే సో నెక్స్ట్ వృషభ రాశి వారికి వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ నెల అంతా బాగా ఉంది వీళ్ళకి అయితే వీళ్ళకి ఈ నెలలో కొంచెం ఏమంటారు కొంత ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో కొన్ని డిసిషన్స్ తీసుకున్న విషయంలో ఇంట్లోని వాళ్ళతోటి కొంచెం డిస్ప్యూట్స్ డిస్ప్యూట్స్ అంటే డిస్ప్యూట్స్ కూడా కాదు అభిప్రాయ భేదాలు అంటారు కదా అలాంటివి కొంచెం వచ్చే అవకాశం ఉంది ఇది ఏదైనా ఒక జర్నీకి కావచ్చు అంటే దేనికి సంబంధించిన ఖర్చు అయినా సరే జానివి ఆ విషయంలో కొంచెం కలతలు వచ్చే అవకాశం ఉంది ఫ్యామిలీ మెంబర్స్ తోనే బయట వాళ్ళతో అంతా బాగానే ఉంటుంది ఫ్యామిలీ మెంబెర్స్ తో కొంచెం డిస్ప్యూట్స్ వస్తాయి డబ్బు ఖర్చు విషయంగా కావచ్చు సేవింగ్స్ విషయంగా కావచ్చు ఇది ఒకటి మినహాయిస్తే మిగతా వాటిలో అన్నింటిలో వీళ్ళకి ఏమంత బాగుంది బాగుంది నెక్స్ట్ మిథిన రాసి వారికి మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి వివాహ ప్రయత్నం చేసే వాళ్ళకి కార్యరూపం దాలుస్తుంది బిజినెస్ చేసే వాళ్ళకి ఈ మాసం చాలా బాగా ఉంది ఆ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్న ఆలోచన కొంత ఈ మాసంలో రేకెత్తే అవకాశం ఉంది ఉద్యోగం చేసే వాళ్ళకి బాగా ఉంది కాకపోతే ఉద్యోగం చేసే వాళ్ళకి కొంచెం పాలిటిక్స్ ఏమన్నా జరుగుతున్నాయా బాగా ఉన్నా సరే పాలిటిక్స్ జరుగుతున్నాయా అన్న డౌట్ కూడా వాళ్ళకి కొంత బ్యాక్ ఎండ్ లో ఉండే అవకాశం ఉంది బట్ వీళ్ళు ఇగ్నోర్ చేసుకుంటూ చేసుకెళ్తారు ఈ మాసం వరకు అయితే నెక్స్ట్ కర్కాటక రాశి కర్కాటక రాశి కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆ ఈ మాసం చూసుకోవచ్చు రాశి లగ్నంలో చూసుకోవచ్చు లేదు ఒక రాసే వాళ్ళకి తెలిస్తే రాసైనా చూసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఆ ఈ మాసం ఈ కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి షష్ట స్థానం బాగా యాక్టివ్ లో ఉంది సో ఏదైనా అనుకున్నది సాధించడానికి అవకాశాలు చాలా బాగా ఉంది ఫ్రెండ్స్ తో కావచ్చు రిలేటివ్స్ తో కావచ్చు ఇంట్లో ఉన్న వారితో కావచ్చు బయట వారితో కావచ్చు మాట్లాడేటప్పుడు చాలా సంయమనంగా మాట్లాడాలి వీళ్ళు మాట్లాడే సౌమ్యంగా సంయమనంగా మాట్లాడాలి లేకపోతే కొంచెం అనవసరమైన అపార్థాలు గొడవలకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలు అంతా బాగున్నాయి ఎందుకంటే షష్ట స్థానంలో కుజభగవానుడి సంచారము కమ్యూనికేషన్ విషయంలో జాగ్రత్త సూచిస్తున్నాడు వీళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చేది ఆయనే షష్ట స్థానంలో ఆయన మంచిది ఆయన ఉండడం చాలా మంచిది కాంపిటేటివ్ సక్సెస్ అవన్నీ ఇస్తాడు బట్ ఈ హెచ్చరిక కూడా జారీ చేస్తాడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి నెక్స్ట్ సింహరాశి ఐదవ రాశి సింహరాశి వాళ్ళకి మంచి రికగ్నైజేషన్ ఉంటుంది వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం చాలా బాగా ఉంటుంది ధనపరంగా చాలా బాగా ఉంటుంది కుటుంబ పరంగా ఆనందంగా ఉంటుంది సో సింహరాశి వాళ్ళకి బాగుంది చాలా బాగుంది సో ఈ మంత్ మొత్తం నెక్స్ట్ కన్యారాశి తదుపరి కన్యా రాశి ఈ కన్యా రాశిలో పుట్టిన వాళ్ళకి కుటుంబంలో అర్థం చేసుకోవట్లేదేమో కొంత వీళ్ళని అన్న బాధ కొంత ఉంటుంది బట్ మిగతా విషయాల్లో చాలా బాగా ఉంది వీళ్ళకి వివాహానికైతే వివాహ ప్రయత్నాలకైతే అనుకూలంగా లేదు వృత్తి వ్యాపారాల్లో గుర్తింపు రాణింపు అది బాగా ఉంటుంది జాన్వి ఈ మంత్ చాలా బాగా ఉంది వీళ్ళకి కన్యా రాశిలో పుట్టిన వాళ్ళందరికీ కాత కుటుంబంలోనే కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంది బట్ ఇగ్నోరబుల్ ఉంటాయి ఉంటాయని చెప్పొచ్చు వీళ్ళ రాష్ట్రాధిపతి వీళ్ళకి చతుర్థ స్థానంలో సంచారం చేయడం ఈ రాశి వీళ్ళ రాష్ట్రాధిపతికి అంత అనుకూలం కాదు అందువల్ల ఏంటంటే ఇంట్లోని వాళ్ళతోటి అంటే ఇప్పుడు ఇది ఉదాహరణకి చెప్పాలంటే ఏదైనా ఒక పని ఇంట్లో వాళ్ళకి చెప్పేసేసామని వీళ్ళు అనుకుంటారు వాళ్ళు చెప్పలేదని అంటారు ఆ పని అక్కడే పెండింగ్ ఉండిపోతున్నాయి అలా కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది లేదా ఇంట్లో వాళ్ళు వీళ్ళకి చెప్పి చెప్పకుండా చెప్పామనుకోవడం లేకపోతే చెప్తే వీళ్ళు మర్చిపోవడం ఇంపార్టెంట్ పను సో దానివల్ల ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ కొంచెం ఉంటుంది అదొకటి తప్పించి మిగతా విషయం బాగుంది నెక్స్ట్ తులారాశి వారికి తులారాశి తులాలగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ మంత్ కమ్యూనికేషన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కమ్యూనికేషన్ లో బాగా ఉంది బట్ కమ్యూనికేషన్ లో బాగా లేదు అని కూడా చెప్పాలి వాళ్ళ జన్మ జాతకం చూసుకోవాలి కొంచెం కాంట్రడిక్టరీగా ఉంటుంది వాళ్ళ జన్మ జాతకంలో కమ్యూనికేషన్ కి సంబంధించిన ఇష్యూస్ ఏం లేకపోతే గోచారం చాలా సపోర్ట్ చేస్తుంది ఒకవేళ ఇప్పుడు ఏమన్నా కమ్యూనికేషన్ కి సంబంధించిన ఇష్యూస్ ఏమన్నా ఉంటే గోచారంలో ఇది అపోజింగ్ గా కూడా ఉంది రెండు రకాలుగా అంటే జన్మజాతకంలో ఏది ఉంటే దాన్నే హైలైట్ చేస్తుంది కమ్యూనికేషన్ పరంగా మిగతా విషయాల్లో బాగుంది ఇబ్బంది అనేది సో కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ రుచిక రాసి ఆదాయ పరంగా బాగుంది ధనపరంగా మంచి సమయము ఆర్థిక లబ్ధి బాగా ఉంది వీళ్ళ ఇంట్లోని వాళ్ళకి కూడా ఒకవేళ వీళ్ళు ఇప్పుడు వీళ్ళు ఒకవేళ చిన్న వాళ్ళు చిన్నపిల్లలు అనుకుని వీళ్ళ ఇంట్లోని వాళ్ళకి ధనపరంగా చాలా బాగా ఉంది సో వృత్తి వ్యాపారాల్లో ఈ మాసం చాలా అంటే ఒక హ్యాపీ స్టేట్ లో వెళ్తుంది అయితే చక్కగా హ్యాపీగా ఆ ప్రతిరోజు ఆనందంగా వెళ్ళి చేసి వస్తారు వ్యాపారస్తులకు వ్యాపారం సజావుగా సాగుతుంది ఓకే నెక్స్ట్ ధనుస్సు రాశి ధనుస్సు రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసము బాగా ఉంది భగవానుడు వీళ్ళ రాసుల సంచారము బుధ తోటి కూడి సో బుధ భగవానుడు వీళ్ళకి పూర్తి అనుకూలం కాదు జానువి సప్తమాధిపతి మరియు దశమాధిపతి అవడం వల్ల వృత్తి వ్యాపారాల్లో కొంచెం చిన్న చిన్న ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి ఆ చిన్న చిన్న ఇన్సెక్యూరిటీస్ ని అధిగమిస్తూ వెళ్ళాలి అంటే వృత్తి వ్యాపారాలు కొంచెం కాషియస్ గా ఉండాలి ఆ మాట మూలకంగా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది లేదా మాట మూలకంగా కాకపోతే కొంచెం వీళ్ళని వీళ్ళు సర్ప్రెస్ చేసుకోవడం బలవంతంగా అది కూడా వీళ్ళకి నచ్చకపోవచ్చు సో ఇలా కొంచెం చిన్న చిన్న పెక్యులర్ థింగ్స్ ఉన్నాయి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంది ఓకే నెక్స్ట్ మకర రాశి మకర రాశి మకర లగ్నంలో పుట్టిన వాళ్ళు ట్రావెలింగ్ సమయంలో ఎక్కువగా ఫోన్లలో ఎవరితో మాట్లాడకూడదు ఫోన్లలో మాట్లాడితే మాట్లాడడం వల్ల కొన్ని ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది ఓన్లీ ట్రావెలింగ్ సమయంలో మిగతా సమయాల్లో బాగానే ఉంది సో ట్రావెలింగ్ సమయంలో అంటే ఈ ఒక్క నెలనే కాదు సంవత్సరం ఉన్న వరకు కూడా ఈ పాయింట్ వర్తిస్తున్నాయి ఈ మాసం ఎక్కువగా వర్తిస్తుంది ఎందుకంటే పదిహేనో తారీఖు తర్వాత నుంచి సూర్యనారాయణ ఈ రాశిలో రావడం వల్ల ఫోన్లో ట్రావెలింగ్ సమయంలో మాట్లాడడం వలన వీళ్ళు మామూలుగా మాట్లాడినా అవతల వాళ్ళు ఇగోకి తీసుకునే అవకాశం సో ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటాయి మిగతా విషయాలు అంతా బాగుంది నార్మల్ టైం లో కమ్యూనికేషన్ బాగా వీడిగా మామూలుగా ట్రావెలింగ్ లో కమ్యూనికేషన్ చేయకూడదు అంతే ఓకే నెక్స్ట్ కుంభరాశి కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ద్వితీయ లాభ లాభస్థానం బాగా బలంగా ఉంది కాబట్టి వీళ్ళకి కుటుంబంలోనే బాగా ఉంది వృత్తి వ్యాపారాల్లో కూడా బాగా ఉంది అన్ని విషయాల్లో బాగుంది కాకపోతే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే కొంచెం చిన్న చిన్న డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది అంటే ఇప్పుడు ఎక్కువ షుగర్ స్వీట్స్ తింటే షుగర్ ఇలాంటివి రావడానికి ఆల్రెడీ షుగర్ వాళ్ళు కొంచెం కంట్రోల్లో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి ద్వితీయంలో రాహుభగవాడ సంచారం తా ఇంకా తా ఇంకా తిందా ఇంకా తిందా అని అంటూ ఉంటాడు సో అందువల్ల స్వీట్స్ ఇలాంటివి ఫుడ్ క్రేవింగ్స్ డైట్ న్యూట్రిషన్ డైట్ అయితే ఎంత క్రేవింగ్ ఉన్నా పర్లేదు కానీ అలా కాకపోతే మటుకు జాగ్రత్తగా ఉండాలి ఓకే జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ మీనరాశి మీనరాశిలో పుట్టిన వాళ్ళకి ఉద్యోగస్తులకి కొంచెం పూర్తిగా అనుకూలంగా లేదు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది మిగతా అన్ని విషయాల్లో బాగుంది జాన్వి కాకపోతే ఉద్యోగస్తులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొంచెం చిన్న చిన్న పాలిటిక్స్ ఉద్యోగస్తులలో జరిగే అవకాశం ఉంది సో వాటిని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ రావాలి వస్తే ఈ మంత్ వరకే కాబట్టి తర్వాత అధిగమించడానికి అవకాశం ఉంటుంది ఓవరాల్గా మరి పన్నెండు రాసులు వాళ్ళు ఈ నెలలో చేయవలసిన ఒక రెమెడీ ఏమైనా చెప్తారు ఈ పన్నెండు రాసుల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా మనం ఇప్పుడు గ్రహమాలిక యోగం ఉందని తెలుసుకున్నాం కదా జానవి ఇది ధనుసు రాశి నుంచి ప్రారంభం అంటే ఫస్ట్ వృచ్చిక రాశి నుంచి పదిహేను నుంచి పంతొమ్మిది పద్దెనిమిది వరకు వృచ్చిక రాశి నుంచి రాశి వరకు ఉంది తర్వాత ధనుసు రాశి నుంచి ప్రారంభమై పంతొమ్మిది తారీఖు నుంచి ధనుసు రాశుల నుంచి ప్రారంభమై మీనరాశిలో ఎండ్ అవుతూ ఉంది కాబట్టి ఈ మాసము ఆడలేదు లేదు చిన్న లేదు పెద్ద లేదు అందరూ కూడా ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఆడవాళ్ళ గురించి చిన్న చూపు చూడటం కావచ్చు లేదా వాళ్ళని తీసిపడేసినట్టు మాట్లాడడం కావచ్చు ఎగతాళిగా మాట్లాడుకోవడం కావచ్చు వాళ్ళ గురించి విమర్శలు చేయడం కావచ్చు ఇలాంటివి ఏవీ చేయకూడదు సో ఈ మంత్ అంతా ప్రాక్టికల్ రెమెడీనే వర్కౌట్ అవుతుంది ఎందుకంటే ఆడవాళ్ళైనా సరే సాట ఆడవాళ్ళ గురించి మగవాళ్ళు అయినా అంతే ఎవరికైనా ఈ రెమెడీ వర్కౌట్ అవుతున్నాయి ఎందుకంటే ధనుసు రాశి నుంచి యాక్టివ్ లో ఉంది శుక్రభగవానుడు ధనుసు రాశిలోకి వస్తున్నాడు ధనుసు రాశి అంటే శ్రీలక్ష్మి స్థానం జాన్వి మేష రాశి నుంచి మనం చూస్తే సహజ నవమ స్థానము అక్కడ శ్రీలక్ష్మి అమ్మవారు కొలువై ఉంటారు శుక్రాచార్యులు వారు అమ్మవారు పుట్టింటి వారు సో అందువల్ల ఆ లేడీస్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మన కంట్రోల్లో మనం మాట తోలకుండా జాగ్రత్తగా ఉంటే కనుక లక్ష్మి శ్రీ శుక్ర భగవానుడు కటాక్షం ఈ మంత్ ఈ సంవత్సరం అంతా ఇస్తారు ఈ మంత్ అనే కదా ఒక పని సంవత్సరం మొత్తం ఫలితం అంటారు జనరల్ గా కూడా ఇలా ఎప్పుడూ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటాం మంచిది ఈ మంత్ ప్రత్యేకించి దేవి అంటే శుక్ర భగవానుడు గమనిస్తున్నాడు ఎవరికి ఎంత ఇవ్వాలని చెప్పి రికన్సైల్ చేస్తూ ఉన్నాడు మనం చేసినవన్నీ సో కొంచెం ఈ విషయంలో క్లీన్గా ఉంటే చాలా మంచి బ్లెస్సింగ్స్ అందుకోవడానికి అవకాశం ఉంటుంది వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ పన్నెండు రాసుల వారికి కూడా ఈ నెల ఎలా ఉండబోతుంది చెప్పేశారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నమస్తే మంగళం నమో వాసుదేవ వాసు చూసారు కదండి మరి జనవరి నెల మొత్తం పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఓవరాల్ గా పన్నెండు రాసుల వారు ఖచ్చితంగా ఆచరించవలసిన ఒక ప్రాక్టికల్ రెమెడీ దీని వల్ల శుక్ర భగవానుడి అనుగ్రహం ఉండి లక్ష్మీ కటాక్షం అంటే మనకి ఆర్థికమైన సమస్యలు తొలగి ఎప్పుడు కూడా స్థిర లక్ష్మి మన ఇంట ఉంటుందని ఈ రెమెడీ కూడా చెప్పేశారు కదా సో డెఫినెట్ గా అందరం ఫాలో అవుదాము ఈ ఒక్క నెల చేసేయి క్రియకి సంవత్సరం మొత్తం వచ్చే యోగాన్ని అయితే పొందిద్దాం మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా పర్సనల్గా మన జాతకాన్ని పరిశీలించి రెమెడీ తీసుకుంటే ఇంకా బాగుంటుంది కదా మరి పర్సనల్గా ఒక్కసారి జాతక పరిశీలన చేయించు దాని ద్వారా మీకు పర్సనల్ రెమెడీస్ కావాలి లేదా మీ ఇంటి వ్యాపారానికి సంబంధించి వాస్తు వీక్షణ ఒక్కసారి కావాలి స్వరంపూడి భానుకోటేశ్వరి అమ్మ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే ఇంకెందుకు ఆలస్యం వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి